ప్రైవేటీకరణ దిశగా రైల్వే శాఖ ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. సాధారణమైన ప్రజలు, పేదలు ఈరోజు ఉపయోగించుకునే రైలు బండి ఏదైతే ఉందో, పేదవాళ్ళకు సంబంధించిన రైలు బండిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఈవేళ మరలా వాళ్ళు ఉపయోగించుకోవడం అంటే మాత్రం జరిగే పని కాదు. కాబట్టి ఈరోజు కీలకమైన రంగాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు రైల్వేని కూడా ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు అప్పచెప్పాలని చెప్పి మోడీ నిర్ణయం తీసుకున్నాడు. సంవత్సరానికి 100,000 ఉద్యోగాలు రైల్వేలో పోతున్నాయి, కానీ యువతకి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మోడీ లేరు. 28,000 మందికి ఉద్యోగాలు, 28,464 మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టు చూపిస్తున్నారు. అంటే మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయాడు. కానీ ఈరోజు ఈ దేశంలోనే అతి కీలకమైన రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ప్రైవేట్ పరం చేసే అంత హక్కు ఎవరిచ్చారు అసలు మోడీకి? ఈరోజు దేశాన్ని పరిపాలించమని చెప్పి ప్రజలు ఓట్లేశారు తప్ప కీలకమైన రంగాల్ని ప్రైవేట్ పరం చేయమని ఎవరు చెప్పలేదు. కానీ రేపు రాబోయే కాలంలోన ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రజలందరూ కూడా కలిసి వస్తారు. కార్మికులు, కష్టజీవులు అందరూ కూడా కలిసి వస్తారు. ఎందుకంటే ఈరోజు పేదల కోసం పనిచేయలేని బీజేపీ పార్టీ ఈరోజు మతం కోసం అంటూ ఈవేళ పాకులాడుతుంది. ఈ మతాన్ని పెంచి పోషించుకునే విధంగా ఈ బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ మతం ద్వారాగా, ఆర్ఎస్ఎస్ విధానాల ద్వారాగా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల మధ్యన చిచ్చుబెట్టి ఈవేళ దేశ ద్రోహుల్లాగా పనిచేసే విధానం ఎవరు చేస్తున్నారని అంటే మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి మోడీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పాలి. నిజంగా ఖచ్చితంగా కానీ ఈ దేశాన్ని కానీ మొక్కలు చేస్తాము అని చెప్పి అనేలా ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి మరొకసారి మళ్ళీ మేము హెచ్చరిస్తున్నాము. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈవేళ అనేక రంగాల్ని కాపాడుకుంటూ దేశంలో ఉన్న ప్రజలు చాలా ముందుకొస్తూ ఉంటే అలాంటి కీలకమైన రంగాల్ని ఈవేళ ప్రైవేటు పరం చేసి, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి ఈవేళ ప్రజల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. ఇలాంటి విధానాలు ఏవైతే ఉన్నాయంటే వాటిని తిప్పుకొట్టడానికి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతారు. మేము ఖచ్చితంగా కూడా ప్రజలు సమాయత్తం చేసి ముందుకు తీసుకొచ్చి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కూడా సిపిఎం పార్టీగా మేము పనిచేస్తాము. రేపు రాబోయే కాలంలో అతని విధానాలు అడ్డుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం 150 పాసింజర్ ట్రైన్లను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి పావులు కదుపుతూ ఉంది. అంటే ఒక పక్కన ప్రపంచం అంతా ఈ కరోనాలో ఇబ్బంది పడుతున్నారు, ప్రజలెవరు మన దేశ ప్రజలు కానీ ఈ సమస్యను పట్టించుకోరు, అంటే ఏం చేసినా ఎవరు పట్టించుకోరు అని అనుకున్నారో ఏమో. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక పక్కన తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చేయడానికి పని లేదు. ఇటువంటి టైంలో, అంటే ఎవరి సమస్యలు వాళ్ళలో ఉన్న టైంలో అదును చూసుకుని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే కాదు, ఈ లాక్డౌన్ టైంలోనే ఎల్ఐసిని, బ్యాంకులను వీటిని కూడా ప్రైవేటీకరణకి ప్రయత్నం చేస్తుంది. అంటే నిజంగా దేశభక్తి కలిగిన ఈరోజు బీజేపీ వాళ్ళు దేశభక్తి కోసం తెల్లవారులేస్తే టీవీల్లో వాటిలో ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా దేశభక్తి ఉంటే వీటిలన్నింటినీ కాపాడాలి, ప్రజలను కాపాడాలి, వాటికి ఉపాధి కల్పించాలి. అదంతా పోయి ఈరోజు అమ్మేస్తాము అని చెప్పడం, చిన్న మొక్కే అమ్ముతున్నాం, రైల్వే మొత్తాన్ని మేమేం ప్రైవేటైజ్ చేయట్లేదని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఈరోజు ఒక ఒంటికి ఒక గుడారంలో చోటిస్తే అది ఖచ్చితంగా గుడారాన్ని కూల్చేస్తుంది తప్ప ఒంటి నుంచి మనం కాపాడుకోలేము. అంటే ఈరోజు కార్పొరేట్ల భక్తి, కార్పొరేట్ల పట్ల భక్తిని ప్రదర్శించి దేశభక్తిగా దాన్ని ప్రజలు నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలెవరు ఒప్పుకోరు. ఎన్ని సమస్యలున్నా ఆఖరికి ప్రాణాలు ఇవన్నీ కూడా ఉత్తునే రాలేదు ఎవరో దయా దాక్షిణ్యాల మీద. ఈరోజు మనకి పరిశ్రమలు కానీ, సహజ వనరులు కానీ, గ్యాస్ కానీ, పరిశ్రమలు కానీ, రైల్వేలు కానీ ఇవన్నీ రాలేదు. ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేసి ప్రజలందరూ ప్రాణాలు అర్పిస్తే ఇవన్నీ కూడా ఈరోజు మనందరికీ, మనందరూ అనుభవిస్తూ ఉన్నాం. మనందరం వీటిని, మన పిల్లలు కానీ, భవిష్యత్ తరాలు కానీ వీటిలన్నింటినీ లాభ పొందాలని అనుకుంటున్నాం. మన దేశ సంపదని కాపాడుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మోడీ ఈ రకంగా చేయడం, అంటే రెండోసారి అధికారంలోకి వచ్చాం కదా, మెజారిటీతో వచ్చా, ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కరోనా కాదు కదా, ఇంతకంటే ఎంత విపత్కరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా మే ప్రజలు ఎవరు ప్రాణాల కోసం భయపడరు, ఇళ్లలో ఉండరు. ఈ సమస్య ఎప్పుడు ఏదైతే ఇటువంటి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడతారు. ఇప్పుడున్న ఇదే మనకి ఉదాహరణ. దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ప్రజాసంఘాలన్నీ కూడా, పార్టీలు, ప్రజాసంఘాలన్నీ ఇప్పటికే బయటకు వస్తున్నాయి. రైల్వేని ఖచ్చితంగా కాపాడుకోవాలి, లేకపోతే భవిష్యత్ తరాలకు మనం సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనం అందరం వీటిని అనుభవిస్తున్నాం,
అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ మనం అందరం బాగానే ఉన్నాం. మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈరోజు మనందరం చూస్తున్నాం పక్కన సాఫ్ట్వేర్ రంగం కుదేలు అయిపోయింది లాక్డౌన్ వల్ల. ప్రైవేట్ రంగ పరిశ్రమలు అన్నీ కూడా ఈరోజు మూతపడిపోతున్నాయి. వాళ్ళు దిక్కు దివాన లేదు. ఎంత చదువుకున్నా కూడా ఈరోజు వాళ్ళకి ఉద్యోగం లేని పరిస్థితి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి కనీసం కొంతమంది అయినా సుఖపడుతున్నారు, కొంతమంది అయినా ఈ ఆర్థిక భారాల నుంచి బయటపడుతున్నారు. ఉన్న ఈ రాబోయే కాలంలో వీటిని కూడా ప్రైవేటైజ్ చేస్తే మనం ఏమైపోతాం, ప్రజలు ఏమైపోతారు? నిజంగా మోడీకి కానీ దేశభక్తి ఉంటే వీటిలన్నింటినీ కాపాడాలి. చిన్న ముక్క అమ్ముతున్నాము, లేకపోతే కొంచెం ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఖచ్చితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మేయాలని చెప్పి వాళ్ళ మనసులో వాళ్ళకు ఉంది. అదే వాళ్ళ విధానాలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా మేమందరం వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇక్కడ మహిళలు కానీ యువకులు అన్ని చోట్ల యూత్ కూడా వస్తున్నారు, చిన్న చిన్న కార్మికులు అందరూ వస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేకపోయినా సరే, వాళ్ళు ఇందులో పనిచేయకపోయినా సరే, మాది రైల్వే మనది, ప్రజలది, దీన్ని కాపాడుకోవాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో ప్రజలందరూ కూడా ఏకమవ్వాలని చెప్పి బీజేపీ ఏదైతే దేశభక్తి అని చెప్తుందో, దేశభక్తి నిజమైన దేశభక్తి నిరూపించుకునే వరకు, లేదంటే మోడీకి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ ఏకమవుతారని చెప్పి తెలియజేస్తున్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పేసి గతంలో మనం అనేకమైన ఉద్యమాలు చేసాం. అదే ఉద్యమాలు వస్తే ఈ భావితరాలు బాగుంటాయని చెప్పేసి మనం అంటాం. ఒకవైపునేమొచ్చి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ రైల్వే జోనే కాదు, ఏకంగా రైల్వే స్టేషన్లు పూర్తిగా మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంది. ఇది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అనుకుంటే ఖచ్చితంగా కూడా ఈ రైల్వే జోన్ కానీ ఈ ప్రైవేటీకరణ వస్తే యువతకు ఉపాధి కోల్పోద్ది. విశాఖపట్నంలో కానీ రైల్వే జోన్ వస్తే ఆర్ఆర్బి ఇక్కడే ఉంటుంది, పరీక్షలు ఇక్కడే రాసుకుంటాం, యువతకు ఆదర్శంగా ఉద్యోగం ఉంటాయని చెప్పేసి మేము యువతగా మాట్లాడతాం. అది మాదిరి లేకుండా ఈరోజు ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్లకు పెట్టుబడి పెట్టి మా ఉద్యోగాల్ని కోతకోసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ దేశానికి కానీ మా విశాఖపట్నానికి కానీ ద్రోహం అని చెప్పేసి మేము చెప్పొచ్చు. మా విశాఖపట్నం ఖచ్చితంగా రైల్వే జోన్ ఇవ్వాలి, ప్రైవేటీకరణ రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశద్రోహి మోడీ, 74 సంవత్సరాల స్వతంత్రం, ఈ స్వతంత్ర కాలంలో నిర్మించుకున్న సకల దేశ సంపదని కార్పొరేట్లకి దారాదత్తం చేసేస్తున్నాడు. ఎల్ఐసీలు, బ్యాంకులు, స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, బొగ్గు గనులు, అంతరిక్షం, రైల్వేలు, రోడ్డు ట్రాన్స్పోర్టు, ఇది అదని లేదు, మొత్తం దేశాన్ని కార్పొరేట్ల యొక్క కాళ్ళ కింద పెడుతున్నాడు. దేశ సంపదను దోచుకోమని అని వదిలేశాడు. మోడీకి ఏం అధికారం ఉందండి? ఎలక్షన్స్లో చెప్పాడా, నేను రైల్వేని ప్రైవేటీకరణ చేస్తాను, బ్యాంకులు విలీనం చేసేస్తాను, కార్పొరేట్స్ మీద పన్నులు తగ్గించి ప్రజల సొమ్మంతా కార్పొరేట్స్ బొక్కసంలో నింపుతాను అని ఏమైనా దేశ ప్రజలకు చెప్పాడా? ప్రతి సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఈ దేశాన్ని కాపాడుతానన్నాడు. ఏం చేశాడు? జిఎస్టీ తీసుకొచ్చాడు, మొత్తం వ్యాపారాలు సర్వనాశనం, పెద్ద నోట్లు రద్దు చేశాడు. ఎవడైనా 2000 రూపాయలు నోటు తెస్తాడండి పెద్ద నోట్లు రద్దు పేరుతోని? 500, 1000 రూపాయలు రద్దు చేసి 2000 నోటు తెస్తాడా? ఇదేం పెద్ద నోట్లు రద్దండి, మొత్తం రైతాంగం సర్వనాశనం అయిపోయింది. ఇంకా బ్లాక్ మనీ, మొత్తం బ్లాక్ మనీ బయట కింద మారిపోయింది. బ్లాక్ మనీ ఇప్పుడు బ్రహ్మాండంగా దాచుకుంటున్నారు. మోడీ పరిపాలన చేయదలుచుకోలేదు. మోడీ మొత్తం దేశ సంపదనంతా కార్పొరేట్లకు ఇచ్చేసి వాళ్ళని నున్నని బొజ్జల్ని బాగా పెంచి దేశ ప్రజల్ని ఆకలితో చావమని చెప్తున్నాడు. పబ్లిక్ సెక్టార్ నాశనం అయ్యి రైల్వేలు నాశనం అయితే ఏంటండి జరిగే నష్టం? ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు ఉండవు, రిజర్వేషన్లు అమలు కావు, మొత్తం ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, డైలీ వేజు, పీస్ రేట్ల కింద మారిపోతాయి. ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోద్ది, మొత్తం కంపెనీలు నాశనం అయిపోతారు, రైతులు నాశనం అయిపోతారు, దేశం సర్వనాశనం అయిపోద్ది. ఇప్పుడు ఏదైతే ఆర్థిక అభివృద్ధి, దేశం వెలిగిపోతుంది, ఆత్మనిర్భర భారత్, ఇవన్నీ ఎందుకు పనికిరాని చెత్త కాగితాల కింద ఇప్పటికే మిగిలిపోయాయి, ఇంకా భవిష్యత్తులో కూడా మిగిలిపోతాయి. మోడీ దేశానికి ద్రోహం, ఈ ప్రజలకి ద్రోహం, రైతాంగానికి ద్రోహం, సర్వం ద్రోహం. ఇతనికి పరిపాలించే హక్కు లేదు. చేయాలి ఈ రైల్వేల ప్రైవేటీకరణ, పబ్లిక్ సెక్టార్ ప్రైవేటీకరణ, ఎల్ఐసి బ్యాంకులు వీటి ప్రైవేటీకరణ అంటున్నారు కదా, వాటిని ఆపాలి. నీకు దేశాన్ని నడపడం చేత కాదు, చేతనైన వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు. లేదు ఆయన కాదు కూడదు అని అన్నారా? ఈ దేశ ప్రజలకి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు. హిట్లర్కి, ఇందిరాగాంధీకి దిక్కులేదండి. ఈ మోడీ ఏమాత్రం ప్రజలు గట్టిగా కన్నెర చేస్తే వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తాడు. జగన్ కూడా మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాలి. ఇద్దరు బీజేపీకి వ్యతిరేకంగా నోరు ఇప్పడం లేదు. ఏది ప్రైవేటీకరణ చేసినా చేసుకోమని అని అంటున్నాడు. మొన్న విద్యుత్ రంగం ప్రైవేటీకరణ, ఇద్దరూ నోరిప్పలేదు. మొత్తం రైతాంగాన్ని సర్వనాశనం చేసే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఇద్దరూ నోరిప్పట్లేదు. ఇప్పుడు రైల్వేలన్నీ ప్రైవేటీకరణ, ఇప్పుడు నోరిప్పుతారో లేదో తెలియదు.
కాదు బాబు, ఆ మూతి కంటించుకున్న ప్లాస్టర్లు అన్న, ఆ మూతి కంటించుకున్న ప్లాస్టర్లు కొంచెం తీసి చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల అనుభవం, జగనన్న ప్రజల్లో ఉన్న ఆదరణ, ఈ రెండింటినీ కొంచెం వాడమని కోరుతున్నాం. మేం మాత్రం దేశభక్తులమైన మేం మాత్రం ఈ రైల్వేలు, ఈ దేశ సంపద ప్రైవేటీకరణ కాకుండా మా సర్వశక్తులు ఒడ్డి పోరాడతాము. రాజకీయ పార్టీలు కూడా తగిన నిర్ణయం చేసుకోవాలని కోరుతున్నాం. భారతదేశంలో 1954 నుండి రైల్వే ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు గత 6 సంవత్సరాలు బట్టి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రైల్వేని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. నిజంగా బీజేపీ వాళ్ళు మాట్లాడితే స్వదేశీ స్వదేశీ అని చెప్పేసి ప్రతిది కూడా స్వదేశీ ఉండాలి అని చెప్పి ఎలక్షన్లకు ముందు వాళ్ళు అధికారం రాకమునుపు చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఎలా విదేశీ చేసేయాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం అనేది ప్రయత్నం చేస్తుంది. రక్షణ రంగం ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరలా చెప్తారు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చింది, మనం భారతదేశం ఆర్థికంగా బలంగా ఉన్నాము అంటే ప్రభుత్వ పరిశ్రమల వల్ల, ఈ ఎల్ఐసి వల్ల అని చెప్తారు. మన ఆ ఎల్ఐసిని, ఆ రైల్వేని, ఆ డిఫెన్స్ రంగాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఆఖరికి మిలిటరీ కూడా ప్రైవేట్ పరం చేసి, బీఎస్ఎఫ్ లేకపోతే బార్డర్ సెక్యూరిటీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉంది. మరి విదేశీ రక్షణ రంగమే ప్రైవేట్ పరం చేస్తే మన స్వదేశీలో ఉన్నటువంటి రహస్యాలు ఇతర దేశాలకు తెలియకుండా ఎలాగుంటాయి? మరి దేశాన్ని ఎలా కాపాడతారు? ఈరోజు ప్రైవేట్ రంగంలోకి ఆ రైల్వేని తీసుకొస్తున్నారు. రైల్వేలో ఉన్నటువంటి ఉపాధి కానీ, ఉద్యోగులు కానీ, ప్రజలకి సామాజిక దృక్పథంతో రైల్వే ఎంత ఉపయోగపడుతుంది? వికలాంగులకి పాసులు ఇవ్వడం కానీ, మహిళలకి పాసులు ఇవ్వడం కానీ, ఇక్కడ నుండి విజయనగరం, విశాఖపట్నం నుండి విజయనగరం 20 రూపాయలతో వెళ్ళిపోతాం, అదే బస్సు అయితే మీకు 100 రూపాయలు అవుతుంది. మరి అటువంటి పేదలకు ఉపయోగపడే రైల్వేని దూరం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే అసలు ప్రజలకి, పేద ప్రజల తరపున ఉందా లేకపోతే డబ్బున్న వాళ్ళ పక్షాన ఉందా? ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదేంటండి, రైల్వేని ప్రైవేటు వాళ్ళకి చెప్పడం ఏంటి? ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. బీజేపీ విధానాలు అన్నీ కూడాను ప్రైవేట్ పని చేస్తున్నారు. కరోనా టైంలో సడేమయ్యేలాగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రైవేట్ మీదకి రారు మమ్మల్ని వ్యతిరేకించరని. కానీ ఖచ్చితంగా ఎలక్షన్లో, మళ్ళీ 2024 ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ బీజేపీకి నూకలు చెల్లిపోయే దగ్గర పడ్డాయి. బీజేపీ నాయకులందరూ కూడా మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి టీవీల్లో కూర్చొని మాట్లాడడం కాదు, ఈ రకమైన చర్యలు చూడండి. విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని మేము పోరాడుతూ ఉంటే, ఉన్న రైల్వేని అమ్మేయడని చూస్తూ ఉంటే ఈ బీజేపీ విధానాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో అర్థమవుతుంది. ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి, అలాగే రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ పరిశీలన ఏవైతే ఉన్నాయో అవి పొట్టబొమ్మల్లాగా భారతదేశాన్ని కాపాడుతున్నాయి. ఈరోజు నిరుద్యోగ సమస్యను అవే అరికడుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వాలకు అవి పట్టట్లేదు. అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలా, ప్రైవేట్ వాళ్ళే బాగుండాలా, ప్రజలు, కార్మికులు, పేదలు అందరూ కూడా నాశనం అయిపోవాలనేటువంటి ఆలోచన విధానాలు చేస్తున్నారు. దీన్ని ఇతర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భారత రైల్వే ప్రజల ఆస్తి, ప్రజల పన్నుల ద్వారా ప్రభుత్వం నిర్మించిన సంస్థ ఇది. దేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే. 13 లక్షల మంది పర్మనెంట్ ఉపాధి కల్పిస్తుంది, ఇంకో 4 లక్షల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తూ ఉంది. వీళ్ళు కాకుండా ఇంకో 13 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఇది. దాదాపు 30 లక్షల మందికి భారతదేశంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ భారతీయ రైల్వే. దీంతోపాటు అన్ని ప్రయాణ సదుపాయాల కన్నా రైల్వే ఛార్జీలు తక్కువ, దీంతోపాటు రవాణా ఛార్జీలు తక్కువ. ఇంతటి కీలకమైనటువంటి బంగారు బోత లాంటి రైల్వే సంస్థని కేంద్రంలో పోనీ ప్రభుత్వం తన అనుయాలైనటువంటి స్వదేశీ విదేశీ బహుళజాతి సంస్థలకి అమ్మడం కోసం పూనుకుంది. ఈరోజు బాగా లాభాలు వచ్చే 109 లైన్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ధారదత్తం చేస్తున్నారు. ఆ లైన్లు నిర్మించింది మన కార్మికులు, మన ఉద్యోగులు, మన డబ్బుతో నిర్మించినవి. సిగ్నల్ వ్యవస్థ మనం నిర్మించింది, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్లు మనం నిర్మించినవి, వాటిని కూడా 40 రైల్వే స్టేషన్లని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. రైల్వే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటిని కూడా పీపీపీ పేరు మీద ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవి చాలదన్నట్టు రైల్వే అనుబంధ పరిశ్రమలు, కొన్ని 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రైల్వే అనుబంధ పరిశ్రమలు కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి ధారదత్తం చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య, దేశద్రోహ చర్య, దేశ ప్రయోజనాలు గొడ్డలు పెట్టు ఈ చర్య. కాబట్టి మోడీ ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక దేశద్రోహ చర్యని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణని వెంటనే నిరోధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువత ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువు చదివినటువంటి చాలామంది యువత ఈరోజు లక్షల సంఖ్యలు, కోట్ల సంఖ్యలు ఈరోజు ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. భారత రైల్వే ఆ నిరుద్యోగులకి, అనేక మందికి లక్షల సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నటువంటిది భారతీయ రైల్వే. ఇప్పుడు ప్రైవేటీకరణ జరిగితే నష్టపోయేది ప్రధానంగా యువత. పర్మనెంట్ ఉపాధి అవకాశాలు భవిష్యత్తు పూర్తిగా కొనుమరిగే ప్రమాదం ఉంటుంది. రైల్వే ప్రైవేటీకరణ అయితే రైల్వే ఛార్జీలు పెరుగుతాయి.
అది రైల్వే నుంచి వచ్చే రాయితీలు లేకుండా పోతాయి. రవాణా ఛార్జీలు పెరిగి ప్రజలతో నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగిపోతాయి. ఆ మేరకు ప్రజల మీద భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటు ప్రజలకి, కార్మికులకి, యువతకి, దేశ ప్రయోజనాలకి అందరికీ నష్టదాయకమైనటువంటి ఈ రైల్వే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. మీ ఓట్లేసి ప్రజలు గెలిపించారు, అధికారం ఇచ్చారు. రాష్ట్రానికి నష్టదాయకమైనటువంటి చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకునేటప్పుడు మీరు వెంటనే స్పందించాలి, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకురావాలి, రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి. మీ బాధ్యత ఇది, ఆ బాధ్యత నిర్వర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎందుకని మీరు ఈ రైల్వే ప్రైవేటీకరణ మీద నిలదీయటాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి టీడీపీ కూడా ప్రశ్నించాలి, నిలదీయాలి, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు తీసుకురావాలి, తద్వారా రైల్వే ప్రైవేటీకరణ ఆపే కార్యక్రమం చేపట్టాలి. అప్పుడే ప్రజలు మీకు ఓటేసి మీకు ఎంపీలని ఎమ్మెల్యేలు గెలిపించిన దానికి మీరు విలువించినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మొత్తం స్పందించాలి. ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్లుగా మేము మిగతా ప్రజానీకాన్ని, కార్మికులను మేము కూడా సమీకరించి ఖచ్చితంగా రైల్వే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని ఉధృతం చేసే కార్యక్రమం చేస్తాం. అది చేయడం ద్వారా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు తీసుకురావడం ద్వారా ఈ రైల్వేని కాపాడుకోవాలి. రైల్వేని కాపాడుకోవడం అంటే మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు కాపాడుకోవడం అవుతుంది, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవతుంది, మన దేశ ప్రయోజనాలు కాపాడుకోవడం అవుతుంది, ప్రజల మీద భారాలు పడకుండా మన నిలుచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం కానీ ఈ ప్రజా వ్యతిరేక చర్యలు కానీ వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజానికం సరైన గుణపాఠం చెప్తారని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్రంలో ఉంటే బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రైల్వేని ప్రైవేటు పరం చేయాలనేటువంటి నిర్ణయం చేసినట్టుగా మనం పత్రికల్లో చూసాం. ఇది చాలా దుర్మార్గం. విశాఖపట్నం తాలూకా సర్వతోముఖ అభివృద్ధికి రైల్వే జోన్ కావాలని పోట్లాడి విశాఖపట్నంకి రైల్వే జోన్ తెచ్చుకున్న తర్వాత మొత్తం రైల్వేనే ప్రైవేటు పరం చేయడం అనేది ఏమిటంటే నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం కంటే దుర్మార్గమైన చర్యగా మేము వివరిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో సుమారు 30 కోట్ల మంది ప్రజలు ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో ఉపాధి కోల్పోతారు అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పింది. అంటే సాధారణ మధ్యతరగతి ప్రజానీకం వారి ఆరోగ్యాలు, వారి కుటుంబ ఆరోగ్యాలు, వారి ఉపాధి, వారి కుటుంబం మనుగడ అవసరాలపైన పడి కొట్టుకుంటూ ఉంటే సందట్లో సడేమియ్యాని కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారిని ఒక యాపిల్ పండులా స్వీకరించి ఈ ప్రజల కరోనా బాధలో ఉన్న క్రమంలో ప్రజా ఆస్తులు ప్రైవేటు పరం చేయాలని చూడడం అత్యంత దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకటి. ఇక రెండోది, భారతదేశంలో ఉండేటువంటి రైల్వే వ్యవస్థ అనేది ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా రికార్డ్స్లోకి ఎక్కింది. ఈ రైల్వే కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉన్నటువంటి రైల్వే లైన్లు ఏవైతే ఉన్నాయో అనేక భారతదేశంలో మారుమూల నుంచి మెయిన్ లైన్లో కూడా అనేక మంది ప్రజానీకం రైతులు అందరూ కూడా వాళ్ళకి అన్నం పెట్టేటువంటి భూముల్ని రైల్వే లైన్లు వేయడం కోసం త్యాగం చేసి ఇస్తే రైల్వే లైన్లు వేశారు. అంటే ఇదంతా ప్రజల తాలూకా ఆస్తుల మీద నిర్మించినటువంటి రైల్వే లైన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చూడడం అంటే ప్రజా ఆస్తుల్ని ప్రజల నుంచి ప్రభుత్వం రవాణా వ్యవస్థ నిర్మించడానికి తీసుకుని దాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం అంటే ప్రజా ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాడు. ఇది చాలా తప్పు. నిజానికి ప్రజా ఆస్తులు అనేవి ప్రజలకు ఉపయోగపడాలి. భారతదేశంలో రైల్వే అనేది భూమి ఉపరితలంపై నడిచేటువంటి రవాణా వ్యవస్థ. కానీ ఉపరితల రవాణా వ్యవస్థ నుంచి కాకుండా సపరేట్గా రైల్వేకి ఒక మంత్రిత్వ శాఖ ఒక బోర్డు పెట్టారనేది అర్థమేమిటి? ఇది అత్యంత ప్రాముఖ్యత ఉన్నదని. రైల్వేకి వచ్చేటువంటి ఆదాయంలో 20% మాత్రమే ప్రజల తాలూకా రవాణా ద్వారా వస్తుంది. మిగతాదంతా కూడా వస్తువులు, సేవల రవాణా ద్వారా వస్తుంది. అంటే రైల్వే ద్వారా రవాణా అవుతున్నటువంటి వస్తువులు తాలూకా ధరవరలు రైల్వే ట్రాన్స్పోర్ట్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. అట్లా ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఆ ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగిపోవడం ద్వారా ప్రజల తాలూకా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయేటువంటి అత్యంత ప్రమాదం. ఓ పక్క ఉపాధి కోల్పోతున్న ప్రజలపైన మూలిగే నక్కపైన తాటిపండు పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఉదాహరణకి మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో విద్యుత్ తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు కావాలి. ఆ బొగ్గు రైల్వే వ్యాగన్స్లో రావాలి. ఆ రైల్వే వ్యాగన్లు ప్రైవేట్ వాళ్ళు నడుపుతాడు. బొగ్గు ధర పెరిగిపోతుంది, రవాణా ఛార్జీ పెరిగిపోతుంది. తద్వారా విద్యుత్ ధర పెరిగిపోయి ప్రజల తాలూకా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఉదాహరణకి మరి చమురు శుద్ధి కర్మాగారంలో తయారు చేసేటువంటి ముడి చమురు రైల్వే వ్యాగన్ల ద్వారా వస్తుంది. ఆ చమురు ధర పెరిగిపోతే పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ పెట్రోల్ ధర తగ్గుతూ ఉంటే, క్రూడ్ ఆయిల్ తగ్గుతూ ఉంటే భారతదేశంలో పెరిగిపోతున్నాయి రికార్డు స్థాయిలోని. భారతదేశం నుంచి కొనుక్కుంటున్న దేశాలు భారతదేశం కన్నా తక్కువగా మరి పెట్రోల్ అమ్మేటువంటి పరిస్థితి ఉన్నది. మరి రసాయన ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి, ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. ఆ కర్మాగారాలకు కావాల్సిన యంత్ర సామాగ్రి కానీ, ఎరువులు ముడి సరుకులు కానీ రైల్వే ద్వారా వస్తే కనుక వాటి ధరవరలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ లాభాపేక్షతో వాటి ధరలు పెంచేస్తే, ఆ ఎరువులపైన వాటి ప్రభావం పడితే, రైతులు పండించే పంటలపైన ఆ ఎరువుల తలకు ధరల ప్రభావం పడితే, మరి ప్రజల ఆహార ధాన్యాల రేట్లు పెరిగిపోతే ఓ పక్క 30 కోట్ల మంది ప్రజలకి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఐఎల్ఓ చెప్తున్నది.
అంటే ఒక ప్రక్కన ఈ వ్యాధి ద్వారా ప్రజలు బాధపడుతున్నారు, మరో రక పక్కన ఉపాధి కోల్పోయి బాధపడుతున్నారు, మరో పక్కన ప్రభుత్వం ధరవరలు పెరిగిపోయి ప్రజానీకం భరించలేని స్థాయిలోకి వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రజలకు పనికొచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయటువంటి కార్యక్రమం తీసుకుంటున్నది. ఇది పచ్చి ప్రజా వ్యతిరేక చర్య. వాస్తవానికి మరింత లైన్లు వేసి మరిన్ని లైన్లు ప్రభుత్వ హయాంలోకి తీసుకొచ్చి, రైల్వే బోర్డు హయాంలోకి తీసుకొచ్చి ప్రజలకు మరింత మెరుగైన చవకైన రవాణా వసతులు అందించాల్సింది పోయి పరిపాలన చేయడం అంటే ఏమిటండి, సంస్కరించడం అంటే ఏమిటండి, ఉన్నటువంటి సమస్య నుంచి అధిగమించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం సంస్కరణ. ఉన్నదాన్ని మరింత బాగు చేసి ప్రజలకు మరింత మంచి సౌకర్యాలు కలిగించడం మంచి పరిపాలన. ఉన్నటువంటి సౌకర్యాలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం, ఉన్నటి వాళ్ళని అమ్మేయడం సంస్కరణల పేరుతోటి, ఇది సంస్కరణ కాదు, సంస్కరణలకు వ్యతిరేకమైంది. కుసంస్కరణలు చేస్తున్నది ప్రజానీకం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ పెట్టుబడిదారులకి లాభం చేకూరుస్తుంది. నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే భారతదేశం మీద పడి చేసిందో, ఈరోజు పాలకవర్గాల ద్వారా భారతదేశంలోని ప్రపంచంలో ఉండేటువంటి ఈ పెట్టుబడిదారి సామ్రాజ్యవాదం అదే చేస్తున్నది. దాంట్లో భాగమే రైల్వేల్ని ప్రైవేటీకరించడం. మరొక స్వతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. ముందుగా ఇప్పుడే సిఐటియు వాళ్ళ కార్యక్రమం చేశారు, భవిష్యత్తులో ప్రజానికం అంతా కలిసి వస్తారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగితే రైల్వే ప్రైవేటీకరణ నిలుపుదిన చేసి తీరాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో రైల్వేలు 1853 బ్రిటిష్ కాలంలో ప్రారంభించబడ్డాయి. 1951 ఇవి జాతీయం చేయబడ్డాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలో ప్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే రైల్వే నడుస్తున్నాయి. సుమారుగా 20 లక్షల పైచులు కార్మికులు పనిచేసేవారు. 91 తర్వాత సంస్కరణ వచ్చిన తర్వాత ఇప్పటికీ 12 లక్షల 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ రైల్వేలు ప్రైవేటీకరణ చేసి మొత్తం ఉద్యోగుల సంఖ్యని ఈరోజు తగ్గించాలి. ఈరోజు చూస్తుంది ఉద్యోగుల సంఖ్య ఎట్లా తగ్గిస్తారు, ఇప్పుడు టైపిస్ట్ ఉంటాడు, అకౌంట్ చూసేవాడు ఉంటాడు, లేకపోతే పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటారు, కొన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి, డిపార్ట్మెంట్లను రద్దు చేసి ఒకే డిపార్ట్మెంట్ చేసేస్తారు. అంటే కార్మికుల మీద పనిభారం అనేది పెంచడం జరుగుతుంది. పెర్మనెంట్ ఉద్యోగులు స్థానే కాంట్రాక్ట్ ఉద్యోగులు వస్తారు, పెర్మనెంట్ ఉద్యోగులు స్థానే ట్రైనీస్ వస్తారు. ఈ విధంగా రైల్వేలో మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థానే ప్రైవేట్ రంగం నెమ్మది నెమ్మదిగా చొప్పించే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా జవహర్లాల్ నెహ్రూ ఉండేటప్పుడు మొత్తం భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు రైల్వే, స్టీల్, కోల్, మైన్స్, అలాగే ఇతర రంగాల్లో పెట్రోలియం, ఇటువంటి రంగాలన్నీ కూడా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ టైంలో వచ్చాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు దేవాలయాలు కదా ఆ రోజు కొలచబడ్డారు. అటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు మోడీ వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత దీన్ని ధ్వంసం చేసేస్తున్నారు, పూర్తిగా అమ్మేయాలని చూస్తున్నారు. అంబానీ, అదానీ వీళ్ళకి మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమను కట్టబెట్టాలని ఈరోజు మోడీ చూస్తుంది, బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైంది. దేశభక్తి అని చెప్తున్నాడు ఈరోజు మోడీ. దేశభక్తి అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు నమ్మటం ఆ దేశభక్తి. దేశభక్తి అంటే ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం, ప్రభుత్వ రంగ పరిశ్రమ కాపాడడం, ఉపాధి కల్పించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయటం, అది దేశభక్తి. అప్పుడప్పుడు పెద్ద ప్రజలందరినీ రెచ్చగొట్టే విధానంలో మాట్లాడటం, దాని కింద ప్రభుత్వ రంగ పరిశ్రమలు నెమ్మది నెమ్మదిగా అమ్మేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఈరోజు ఎల్ఐసి అమ్మేయాలని చూస్తున్నారు, స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చూస్తున్నారు, బిహెచ్ఎల్ అమ్మేయాలని చూస్తున్నారు, పోర్ట్ని అమ్మేయాలని చూస్తున్నారు. అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మేస్తే ఉపాధి అనేది, ప్రభుత్వ రంగ పరిశ్రమల ఉపాధి అనేది కార్మికులకి దక్కే పరిస్థితి లేదు. దీనికి ప్రజలందరూ చైతన్యం కావాలా, కార్యమార్గం చైతన్యం కావాలా, ఆ విధంగా రైల్వేని రక్షించుకోవాలా. రైల్వేని రక్షించుకుంటేనే భవిష్యత్తు అనేది ఉంటుంది, భవిష్యత్తు ఉపాధి దొరుకుతుంది, భవిష్యత్తు అనేది ప్రజలకు ఉంటుంది. దానికోసం మనందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మోడీ గారు అధికారంలోకి వచ్చిన నుంచి దేశభక్తి పేరు చెప్పి ఒక మాటలో చెప్పాలంటే దేశభక్తి, భారతమాతాకి జై, ఈ దేశాన్ని రక్షించుకుందాం, ప్రతిదానికి దేశభక్తి ముసుగులో ఈరోజు అనేక విధానాలు తీసుకొస్తూ ఉన్నారు మోడీ గారు. అందులో భాగంగానే ఈరోజు రైల్వే ప్రైవేటీకరణ చేస్తున్నారు, చేయడానికి ఆల్రెడీ నిర్ణయం చేశారు. ఈరోజు రైల్వే ప్రైవేటీకరణే కాదు, ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని, లేదా అంతరిక్షాన్ని, ఒక మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఈరోజు అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసినట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చిన నుంచి మొదటిసారి కాకుండా రెండోసారి వచ్చిన తర్వాత అది దూకుడుగా వ్యవహారం చేస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు రైల్వే ప్రైవేటీకరణ చేస్తే ఇప్పటికే ఆల్రెడీ విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళి మంత్లీ పాస్గా చూసుకుంటే చాలా నామినల్గా
37 రూపాయల నుంచి 47 రూపాయల మధ్య ఉండేది. అటువంటిది ఒక అంటే బస్సులో ప్రయాణం చేస్తే ఒక పక్కే 60 రూపాయల ఛార్జీ ఉంటుంది. అంటే ఒక పక్క బస్సులో ప్రయాణం చేసిన ఛార్జీలతో ఈరోజు ఒక నెల అంతా కలిపి ఈరోజు సిరి ఉద్యోగులు మంత్లీ పాస్ తీసుకొని ఈరోజు ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు విశాఖపట్నంకి విజయనగరం నుంచి కానీ ఇటు తుని నుంచి కానీ ఇటు రాజమండ్రి నుంచి కానీ ఇటు కాకినాడ నుంచి కానీ రెగ్యులర్గా వచ్చి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ అయిన తర్వాత ఈరోజు విచ్చలవిడిగా ఇప్పటికీ ఆల్రెడీ ప్రైవేటు వాళ్ళు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా రేట్లు పెంచే పరిస్థితి ఉంది. గవర్నమెంట్కి ఎటువంటి అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు ఏదైతే రెగ్యులేషన్ బోర్డు ఉందో లేదా ఆర్ఆర్బీ ఉందో ఇవేవి ఉండవు. ఈరోజు ప్రైవేటు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తారు. ఆ రకంగా రేట్లు పెంచే పరిస్థితి ఉంది. ఒకటే కాదు, ఇప్పటికే ఆల్రెడీ మన టికెట్ చూస్తే 48% ఈరోజు రాయితీ ఇస్తూ ఉంది ప్రతి ప్రయాణికుడికి, ఏసీలో ప్రయాణం చేసినా నార్మల్గా ప్రయాణం చేసినా సరే. అంటే ఇప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ 48% రాయితీలు ఇస్తుంది. ఆ రాయితీలన్నీ భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేస్తే ఉండవని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదొకటే కాదు, ఈరోజు ఉద్యోగాలు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికీ భారతదేశంలో ఉద్యోగాలు ఎక్కడైనా వస్తున్నాయంటే ఫోర్స్ తర్వాత రైల్వేలోనే ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే ఈరోజు ఇంతమంది చదువుకున్న వాళ్ళకి ఎవరికి గ్రూప్ డి కానీ ఇటువంటి ఉద్యోగాలు కొద్దో గొప్ప వస్తూ ఉన్నాయి. అంటే అటువంటి ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో రావని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు భారతదేశం ఇప్పుడు సంక్షోభాల్లో నెట్టి పడుతుంది. ఈరోజు సంక్షోభాలు నెట్టబడడం కారణం ఏంటి, ప్రజల ధర కొనుగోలు శక్తి లేదు. అంటే ఇప్పటికే ఆల్రెడీ కోవిడ్ లేదా సంక్షోభం కారణంగా ఈరోజు గవర్నమెంటే చెప్తా ఉంది 24 కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయని చెప్పేసి. ఈరోజు ఇదే కానీ రైల్వే కానీ ప్రైవేటీకరణ చేస్తే కొత్త ఉద్యోగాలు ఎక్కడ వచ్చే పరిస్థితి ఉండదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు తప్ప ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. అది ఒకటే కాదు, పేదవాళ్ళు ప్రయాణం చేసే పరిస్థితి ఉండదు. అక్కడ పేదవాళ్ళు ప్రయాణం చేసుకోవడానికి ఈరోజు సిరి ఉద్యోగులు ప్రయాణం చేసుకోవడానికి అదొకటి. ఈరోజు ప్రజల ఆస్తి ఇది, ప్రజల ఆస్తిని తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తాను అంతవరకు న్యాయం. అలాగే లాభాలు వచ్చిన లైన్లన్నిటికి ఇప్పుడు ఇస్తానని చెప్తున్నారు. అంటే లాభాలు వచ్చినవన్నీ నాటికి ప్రైవేట్ వాళ్ళకి ముందు ఇచ్చి తర్వాత అలాగే నష్టాల్లోకి వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మేస్తామని చెప్పేసి నిర్ణయం చేస్తాను. ఇంతకుముందు ఆ రకంగా చాలా పరిశ్రమలు ఆ రకంగా చేశారు. ఈరోజు విశాఖపట్నం జింక్ను ఆ రకంగానే చేశారు. జింక్ చాలా లాభాలు ఉంటప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, ఈరోజు పూర్తిగా నాశనం చేశారు. రైల్వేని కూడా ఆ రకంగా చేస్తే ఇదే పబ్లిక్ రవాణా ఒక మాటలో చెప్పాలి, ప్రజా రవాణాని ఆ రకంగా చేయడం సరైనది కాదు. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, లేకపోతే ప్రజలందరూ కూడా ఓట్లు వేసాం కాబట్టి నేను ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తే సరైనది కాదు. తప్పనిసరిగా నెక్స్ట్ కూడా ఎలక్షన్లు వస్తే ఆ ఎలక్షన్లో నీకు చెప్పవలసిన బుద్ధి మేము కూడా చెప్పవలసి వస్తుంది. ఆ రకమైన పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైవేటీకరణ దిశగా రైల్వే శాఖ ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.